కబుల్టేళ్ల మరో బ్రేకింగ్ న్యూస్ రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఏపీసీఎం జగన్ హస్తన టూర్లో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ పీయూష్ గోయల్ తో ఆయన భేటీ ఉన్నారు ముఖ్యంగా విశాఖ ఉక్కుకి సంబంధించి ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని వాణిజ్యపరంగా రాష్ట్రానికి సహకారం అందించాలని కేంద్ర మంత్రులకు ఆయన విజ్ఞప్తి చేయబోతూ ఉన్నారు ఇక రాష్ట్ర ప్రయోజనాలు పెండింగ్ నిధుల విడుదల లక్ష్యంగా ఏపీసీఎం జగన్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది ఇక నిన్న అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు జగన్ పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు మూడు రాజధానుల అంశాలపైన చర్చించారు ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు దుర్గా ఏపీసీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో పర్యటించబోతున్నారు ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రుల్ని సీఎం జగన్ మరికాసేపట్లో కలవబోతున్నారు ధర్మేంద్ర ప్రధాన్ పీయూష్ గోయల్ ఇద్దరిని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కలవబోతున్నారు విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని మంత్రులను కోరబోతున్నారు దీంతోపాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలకు సహకరించాలని ఆ అంశాలకు సంబంధించి కూడా చర్చించబోతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది దీంతోపాటు నిన్న ఆయన కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహించారు కేంద్ర హోంశాఖ మంత్రి అలాగే జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సఖావత్తో కూడా సమావేశం అయ్యారు దీంతోపాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్తో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం జరిగి సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సఖావత్తో సీఎం జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు అనేక అంశాలు చర్చించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి యాభై ఐదు వేల కోట్ల అంచనాలు ఉన్నాయో అంచనాలకు కేంద్రం ఆమోదించేలా సహకరించాలని దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని అని సీఎం జగన్ కోరడం జరిగింది దీంతో పాటు పెండింగ్ బకాయిలు ఏవైతే ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు చేసినటువంటి పదహారు వందల కోట్లు ఉన్నటువంటి పెండింగ్ బకాయిల్ని రీయంబర్స్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయాలంటే దాదాపు రెండు వేల ఇరవై రెండు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఒక టార్గెట్గా ఏపీ ప్రభుత్వం పెట్టుకున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ బకాయిలని కూడా చేసినట్లయితే తక్షణమే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయని చెప్పి కూడా సీఎం జగన్ కోరడం జరిగింది దీంతోపాటు అంచనాలను కూడా ఆమోదించాలి కూడా కోరడం జరిగింది ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా కీలకమైనటువంటి అంశాలు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించారు ముఖ్యంగా మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఏదైతే హైకోర్టుకి సంబంధించి కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి సంబంధించినటువంటి డెసిషన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని హోంశాఖ మంత్రి అమిత్ షాని కోరడం జరిగింది దీంతో పాటు పలు కీలకమైనటువంటి అంశాలు ముఖ్యంగా దిశ చట్టం ఏదైతే ఉందో ఆ దిశ చట్టానికి సంబంధించి ఆమోద తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం జగన్ కోవడం జరిగింది దీంతో పాటు మనం కీలకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా సీఎం జగన్ చర్చించినట్లుగా మనకి సమాచారం ఉంటుంది ఇక నీతి ఆయోగ్ చైర్మన్తో ఇళ్ల పట్టాలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిధులు కేటాయించాలి దానికి సంబంధించి ఏ ఏ ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు ఎంతవరకు ఇళ్ల నిర్మాణం జరుగుతుందనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది నిన్న కీలక సమావేశాలు నిర్వహించినటువంటి సీఎం జగన్ ఈ రోజు విశాఖ ప్రైవేటీకరణ అదే రాష్ట్రంలో వాణిజ్య పరిస్థితి అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రులు ఇద్దరితో కూడా సమీ భేటీ కాబోతున్నారు